హైదరాబాద్లో నైజీరియన్ల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ పేరు చెబితే జనంతో పాటు హైదరాబాద్ పోలీసులు బెదిరిపోతున్నారు. చదువు, బిజినెస్ల కోసం నగరానికి వస్తున్న ఈ నల్లజాతీయులు డబ్బు సంపాదనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్నారు. విదేశాల్లో కోట్ల రూపాయల లాటరీ వచ్చిందని, డబ్బులు రావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత చెల్లించాలని ఈమెయిల్స్, ఫోన్లు చేస్తారు. వీటిని నమ్ముతున్న కొందరు అమాయకులు వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా కోట్ల రూపాయల లాటరీల పేరుతో నగరవాసులపై పంజా విసిరారు. వీరి నుంచి లాటరీ తగిలిందని వచ్చిన ఫోన్ కాల్ను నమ్మిన ఓ బాధితుడు వివిధ రూపాల్లో ఏకంగా 50 లక్షలు పోగొట్టుకున్నాడు. తన అకౌంట్లోకి డబ్బులు జమ కాకపోవడం, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ ఉండడంతో మోసపోయామని గ్రహించిన బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడిచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితుడిచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా విచారణ జరిపారు. ముగ్గురు నైజీరియన్లతో పాటు వారికి సహకరించిన మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో దాదాపు మనం 4 నైజీరియన్స్ని మనం అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు నెట్ క్యాష్, ఒక కారు, కొన్ని మొబైల్ ఫోన్స్, నంబర్ ఆఫ్ సిమ్ కార్డ్స్, అట్లాగే ఒక 2 బ్యాంకుల్లో ఇంకొక 4 లక్ష రూపీస్ డిపాజిట్ అయి ఉన్నాయి. ఇవి కాక ముంబై, రాజస్థాన్ అండ్ గుజరాత్లలో దాదాపు 16 అకౌంట్స్లో ఇంకా కొంత డబ్బును వీళ్ళు డిపాజిట్ చేయడం చేశారు. మన కంప్లైంట్ వాళ్ళు మిగతా అకౌంట్లకి వేశారు. వాటిని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వాటికి కూడా మనం సీజర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మందిని లాటరీల పేరుతో, ఈమెయిల్స్ పేరుతో నైజీరియన్ల ముఠాలు అనేక మందిని మోసం చేశాయి. అలాంటి కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.